బట్ ఎవర్ సిన్స్ మీరు ఇది ప్రొక్లెయిమ్ చేశారు మేబీ 2013-14 ప్రాంతంలో, అప్పటి నుంచి మీ మీద కొన్ని దాడులు కూడా జరిగాయి. అంటే ఫిజికల్ దాడులు కాదు, లైక్ యూనో అటాక్స్ ఓవర్ ద సైడ్, సేయింగ్ దట్ మీరు మత మార్పులను ఎంకరేజ్ చేస్తున్నారని, లేకపోతే మీరు ఒక కమ్యూనిటీ, ఒక కమ్యూనిటీకి చెందిన వ్యక్తి వేరే కమ్యూనిటీ కమ్యూనిటీ అని ఎవరు చెప్పారు? నో నో, ఇట్స్ నాట్ మీ. సీ, దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. People post such things on your అదే అంటున్నాను కదా, మీద ఇటువంటి అటాక్స్ జరిగాయి. పనికి రాని వాళ్ళు చేసే పనికి మాలు పనులకి నేను జవాబు ఇవ్వలేను, నా టైంని నేను వేస్ట్ చేసుకోలేను. సో బట్ టు వాట్ ఎక్స్టెంట్ ఇట్ ఇస్ ట్రూ? దేర్ ఇస్ నో ట్రూత్ ఇన్ ఇట్ ప్రేమ. ప్రతి చోట వెళ్ళి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో, చెప్తున్నారో, దేవుడి గురించి, దేవుని దారి గురించి ఇవన్నీ చెప్తున్నారో, వీటికి వచ్చే కామెంట్స్ ఏంటి? As you said, no, maybe he's doing it for the money, or maybe he's, making money out of conversions, right? So, ఇలాంటి చాలా కామెంట్స్ ఉంటాయి, అలా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, రైట్? ద చాయిస్ ఇస్ యువర్స్. ఐ హావ్ చోజన్ అ గుడ్ ప్యాత్. ఐ హావ్ చోజన్ అ ప్యాత్ దట్ విల్ లీడ్ మీ ఓన్లీ టు డూ గుడ్ థింగ్స్. సో అందులో మంచి చూడలేకుండా అందులోని చెడు వెతకటానికి ప్రయత్నించే వారిని నేను ఏం చెప్పాలి ప్రేమ, చెప్పు. యూనో, సో ఐ నెవర్ ప్రీచ్ రిలీజియన్ అండ్ ఐ డోంట్ బిలీవ్ ఇన్ రిలీజియన్. వాట్ డు యు ప్రీచ్? హ్యుమానిటీ. ఐ ప్రీచ్ ఇన్ లవ్, బికాస్ దట్స్ వాట్ జీసస్ క్రైస్ట్ సెడ్, లవ్ యువర్ నేబర్ యాజ్ యువర్ సెల్ఫ్. ఇందులో మతం అనేది లేదు. జీసస్ క్రైస్ట్ నెవర్ ప్రొక్లెయిమ్ టు బిలాంగ్ టు ఎనీ రిలీజియన్. దేవుడు మతాన్ని సృష్టించడానికి వస్తే ఇంకా నాకు అవసరం లేదు. మతం సృష్టించి, ఈ మత కలహాలు సృష్టించి, మతభేదాలు సృష్టించి, దాని కొరకు మాత్రం ఆయన రాలేదు. హీ కేమ్ టు టెల్ పీపుల్ వాట్ లవ్ ఈజ్ ఆల్ అబౌట్, వాట్ సాక్రిఫైస్ ఈజ్ ఆల్ అబౌట్. అండ్ టుడే యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, చరిత్రలోని అంత త్యాగము చేసినది ఆయన ఒక్కడే. అండ్ దట్స్ వాట్ ఐ లవ్ అబౌట్ హిమ్. సో మీరు బేసికల్గా క్రైస్ట్ లైఫ్ అండ్ ఫిలాసఫీని మాత్రమే చెప్తున్నారు? అబ్సల్యూట్లీ, దట్ ఈస్ వాట్ హీ సేస్, ఇఫ్ యూ లవ్ మీ కీప్ మై కమాండ్మెంట్స్. నీవు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకోను అంటున్నాడు. ఆయన ఆజ్ఞలు ఏమిటి? బైబిల్లో ఉన్న మాటలు. దట్స్ ఆల్ హీ సెడ్, రైట్? బిలీవ్ ఇన్ మీ, బికాస్ హీ సెడ్ ఐఎమ్ ద వే, ఐఎమ్ ద ట్రూత్ అండ్ ఐఎమ్ ద లైఫ్. దీస్ ఆర్ ద 3 మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్. సో వీ నీడ్ ద ట్రూత్, we need the way, and we need the person who can grant us life. So, and he said, I have come to give life and give it abundantly. Nenu jeevamunu adhika jeevamunu ichchutuku maatrame vachanu. So meek mottham bible kanthastham vachu. I won't say mottham bible kanthastham vachu, but I know. Yeah. సో మీరు ఏ ప్రాంతాలకు వెళ్తూ ఉంటారు? ఎక్కడెక్కడ? అన్ని ప్రాంతాలకు వెళ్తాం. తెలుగు వాళ్ళతోనే? లేదు, తెలుగు తమిళ్ వాళ్ళతోటి. డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీస్ ఐ గో టు. ఐ కీప్ షేరింగ్ మై ఎక్స్పీరియన్సెస్. యా, ఐ డోంట్ బిలీవ్ ఇన్ రిలీజియన్ ప్రేమ, అండ్ క్రిస్టియానిటీ ఈజ్ నాట్ ఎ రిలీజియన్. అంటే మీరు ఎక్కడైతే ఇటువంటి సెర్మన్స్ ఇస్తుంటారో, ఎక్కడైతే ఇలాంటివి టాక్స్ ఇస్తుంటారో, అక్కడ గ్రూప్స్ వచ్చే వాళ్ళందరూ, do they belong to one particular community? No, or religion? No, no. Or it is scattered? Scattered. Hmm. Scattered. Different groups. Yeah. Okay. ఈ మధ్య ఒకటి విన్నాను, మీరు రెండు ఫౌండేషన్స్ కూడా పెట్టారని. ఒకటి రాజా హోప్ ఫౌండేషన్ అండ్ రాజా ఫెయిత్ మినిస్ట్రీ. ఫెయిత్ మినిస్ట్రీస్ ఏంటండి రెండు? రాజా హోప్ ఫౌండేషన్ ఇస్ అ ఫౌండేషన్ వేర్ ఐ కేటర్ టు ది ఎంటైర్ సెక్టర్ of irrespective of caste, creed, community, color, race. Raja Faith Ministries is only to the church community. Okay. The believers in Christ community ki variki sambandhinchina adi oka website anamata. Those who want to learn something, or those who have prayer requests, or those who would like to interact with me and know how my life has been transformed, vallaki ministry page anamata. But Hope Foundation anedi it is for everybody, manchi cheyatam anedi oka mataniki oka kulaniki sambandhinchindi kaadu.
మనిషిని మనిషి మనిషిలాగా చూడటం అనేది దట్ ఈస్ ద గ్రేటెస్ట్ థింగ్ ఐ బిలీవ్ అండ్ అండ్ దట్స్ వాట్ యునో మై ఫిలాసఫీ అండ్ దట్స్ వాట్ జీసస్ క్రైస్ట్ ఆల్సో సెడ్ లవ్ యువర్ నేబర్ యాజ్ యువర్ సెల్ఫ్ కానీ మిమ్మల్ని ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారు అంటే మిమ్మల్ని ఒక మతంతో ఒక కులంతో లేకపోతే ఒక కమ్యూనిటీతో మిమ్మల్ని ఐడెంటిఫై చేస్తారా అసోసియేట్ చేస్తారా లేకపోతే జస్ట్ యాక్సెప్ట్ యు ద వే యు ఆర్ ఐ స్టిల్ హ్యావ్ ఫ్యామిలీ మెంబర్స్ అండి నా కుటుంబంలో ఇంకా బ్రాహ్మణులు ఉన్నారు రైట్ దే హావ్ నాట్ బీన్ కన్వర్టెడ్ నీదర్ ఐ వెంట్ అండ్ ఆస్క్ దెమ్ టు యునో ఇట్ ఈస్ అ మ్యాటర్ యునో యూ హ్యావ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ హ్యాస్ టు కన్విన్స్ యూ no human being can force anything onto anybody andi anta swechha devudu maniki ichadu neeku nachithe kada nu edaina pani chestavu nachagapothe enduku chestavu forcible ga chesthe definitely forcible ga evaru cheyaru but matala dwara influence ayye avakasam dwara kontha mandi anta tondaraga influence ayipothe inta manchi matalu cheppina vallu ee lokamlo andar influence ayipovali prema okay adho ainda so you think it is not ante meeru ekkada kuda meeru proclaim cheskoru claim cheyaru that you belong to one particular religion or a community I belong to Jesus Christ that's it my life contradictory undi meer state endu contradictory I just belong to Christ Jesus Christ you belong to Jesus Christ and chepparu yeah. but yeah. Jesus Christ is owned by Christians who said aina sarvaloka srushtikarta nobody can own God yeah he does not belong to any individual prema you are telling me even I can understand that meer cheppedi naaku ardham avutundi naaku kuda adi telusu no one can own god is universal I totally agree but nen anedi emtante oka particular peru oka god ki oka adi vallu srushtinchindi christ is lord of all period ekkada nenu christavulu devudu అని మాత్రము బైబిల్లో రాయబడలేదు ఆయన నోటితో ఆయన చెప్పలేదు సో ద పాయింట్ ఇఫ్ క్రిస్టియన్స్ క్లెయిమ్ ఇట్ టు బీ హిస్ గాడ్ దెన్ అబ్సల్యూట్లీ దే డోంట్ ఓన్ హిమ్ హీఈస్ గాడ్ ఆఫ్ ఆల్ మ్యాన్ కైండ్ అండ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్ క్రీడ్ రిలీజియన్ కలర్ హీఈస్ ద క్రియేటర్ నోబడీ కెన్ ఓన్ హిమ్ దట్స్ అబౌట్ ఇట్ మీరు ఇప్పుడు నడుపుతున్న ఈ ఫౌండేషన్స్ రెండు ఏవైతే ఉన్నాయో వాటికి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తాయి ఎలా మీరు నడుపుతున్నారు నౌ సపోజ్ ఇఫ్ ఐ గో ఫర్ అ సెమినార్ దేర్ ఆర్ పీపుల్ హూ వుడ్ ఎన్కరేజ్ మీ అండ్ సపోర్ట్ మీ అండ్ దే వుడ్ కాంట్రిబ్యూట్ సంథింగ్ టు ద మినిస్ట్రీ దట్స్ హౌ ఇట్ వర్క్స్ దట్స్ ఇట్ మీరు మాత్రం యాచించరు అడగరు డొనేషన్స్ కోసం మీకు ఎక్కడ ఆ వెబ్సైట్స్లో ఎక్కడ లేదు ఎక్కడ లేదు యూ కెన్ చెక్ ఆల్ మై వెబ్సైట్స్ If there are people you know who can pay and not willing to pay then I would probably say why don't you know okay yeah according to the need is what I ask now suppose if now I'm doing a lot of community service in Mominpet I've adopted the village there are a lot of needs there Prema there are a lot of finances required and if there is somebody who is capable of I'll say if you can you know ledu meeru atla Okay. You don't force. Yeah. Okay. There's no force. Yeah. మీరు విదేశాల నుంచి వచ్చినట్లయితే 14 రోజుల పాటు ఎక్కడికి వెళ్లకుండా ఎవరిని కలవకుండా ఖచ్చితంగా స్వీయ గృహ నిర్బంధంలోనే ఉండాలి ఈ ఆదేశాలను మీరు ఉల్లంఘించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఎపిడమిక్ డిసీజ్ కోవిడ్-19 రెగ్యులేషన్ 2020 నిబంధనల ప్రకారం ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 188 కింద చట్ట ప్రకారం శిక్షార్హులవుతారు విదేశాల నుంచి వచ్చే వారి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఢిల్లీలోని ఏపీ భవన్ ఏపీ సచివాలయం వెలగపూడిలో రెండు ప్రత్యేక కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేసింది సంప్రదించాల్సిన నెంబర్లు ఢిల్లీ ఏపీ భవన్ 9871990055 ఆంధ్రప్రదేశ్ సచివాలయం 8971710179 8297259070 ముందు జాగ్రత్తలు పాటిద్దాం కరోనా వైరస్ వ్యాప్తిని అరికడదాం